ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడును ఆశ్చర్యకరుడునై మరణపు ముల్లును విరిచిన శక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి బలమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అక్టోబర్ 8 ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు దీవెనలు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి తన కృపాక్షేమములను మీకు అనుగ్రహించి తన సన్నిధి మీతో ఉంచి నిత్యము నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము పునరుద్ధాన దినం, అనగా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన ప్రశస్తమైన రక్తములో కడగబడి శుద్ధి పొందిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను హృదయపూర్వకముగా ఆరాధించు ఆరాధనా దినం. ఈ దినం లోకస్తులకు ఒక సెలవు దినముగా ఉండవచ్చు, గాని దేవుని పిల్లలకు పర్వదినం. ఇది మనోహరమైన దినం, ఇది ఆరాధన దినం. ఇట్టి దినమును వ్యర్థముగా లోక సంబంధమైన కార్యాలకు వాడుకొని సమయాన్ని పాడు చేసుకొనకుండా తగిన సమయానికి దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన అందించే జీవపు వాక్యమును విని ఆత్మీయముగా బలపడి చక్కగా ప్రభువునందు ఆనందించుట ఎంతో ఆశీర్వాదం. ఈ దినము వాక్యము వింటున్న ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో కనబడునుగాక. ఆమేన్. రండి, మనము ప్రతిదినం ధ్యానిస్తున్న కీర్తనల గ్రంథము నుండి వాక్యమును చదువుకొని వాక్యమును విందాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 16వ చరణం. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. మాలో ఉన్న బలహీనతలు మీ వాక్యము చేత సరిచేయబడి మీ రాకడకు సిద్ధపడునట్లుగా కృప అనుగ్రహించండి. ప్రతి కుటుంబమును సమాధానముతో నింపండి. ప్రతి బిడ్డ మీ రాకడకు సిద్ధపరచబడు కృప అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దావీదు భక్తుడు నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. దీనిలో మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని అర్థమగుతున్నాయి. దావీదు తనకు ఎంతమంది అన్నయ్యలు సహోదరీలు ఉన్నా అతడు ఏకాకి కుటుంబములో అని, అలాగే అతని రాజ్యములో ఎంతమంది సామంతరాజులు, భార్యలు, పిల్లలు,
సైన్యము రాజ్యము ఉన్నా అతడు ఏకాకి అని మనకు అర్థమగుతుంది. రెండవది, దేవుడు తన వైపుకు తిరగలేదని, దేవుని ముఖము దావీదునకు విముతముగా ఉందని, దేవుడు దావీదు నుండి దూరముగా ఉన్నాడని, దావీదు దేవుని వైపు చూస్తున్నా దేవుడు దావీదు వైపు తిరగలేదు అని మనకు అర్థమవుతుంది. ఇందును బట్టి దావీదు జీవితములో ఒకటి, తాను ఏకాకిగా మారినందుకు; రెండవది, దేవుడు తన వైపు తిరగనందుకు బాధపడుతున్నట్లుగా తనకు ఆ బాధ ఉన్న విషయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఇక నాలుగవది, నన్ను కరుణించు అని చెప్పి దేవునిని చరణు కోరుతూ ఉన్నాడు. ఈ వచనములో దావీదు ఎందుకు ఏకాకి అయ్యాడు? దావీదు ఇంటిలో ఉన్న, రాజ్యములో ఉన్న, చుట్టూ ప్రజలున్నారు కదా, అలాంటప్పుడు దావీదు ఏకాకిగా మారడానికి కారణమేమిటి? ఈ దినమున చాలామంది వారి జీవితాలలో అనుభవించే వేదన ఇదే. నేను ఏకాకిని, నాకు ఎవరూ లేరు అని. తన ఇంటి నిండా జనమున్నా, తన చుట్టూ ప్రజలున్నా, తన జీవితం ఏకాకి జీవితమే అని బాధపడేవారు అనేక మంది. కొన్ని పర్యాయాలు ఎంతోమంది మన చుట్టూ ఉన్నా, కొన్ని సందర్భాలలో అందరూ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులుంటాయి. ఒక్కొక్కసారి మనవారే మనకు శత్రువులైపోతే మనము ఏకాకిగా మిగిలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈరోజున అనేక మంది ఏకాకిగా మారడానికి గల కారణం పాపమే. పాపము వారిని ఒంటరి వారిని చేస్తుంది. విలాపవాక్యముల గ్రంథము 1:1 మనం చదివితే, యెరూషలేముతో దేవుడు మాట్లాడుతూ జనభరితమైన పట్టణము ఎలా ఏకాకిగా మారింది అంటాడు. అదే 8:8 దానికి సమాధానముంది. యెరూషలేము అపవిత్రురాలాయెను, అది ఘోరమైన పాపము చేసెను అంటాడు. అంటే తన పాపమును బట్టి దానికి అందరూ దూరమయ్యారు, దేవుడు దానిని ఏకాకిగా మార్చాడు. దేవుని లేఖనాన్ని బట్టి యాకోబు భార్యలు పిల్లలు దాసదాసీ జనమును కలిగి మేనమామ ఇంటి దగ్గర నుండి దేవుడు తనతో మాట్లాడాడని తన తండ్రి దగ్గరకు తిరిగి రావడానికి ప్రయాణమయ్యాడు. తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. అయితే ఏషావుకు ఈ సంగతి తెలిసి 400 మందిని తీసుకొని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు యబ్బోకు రేవు దగ్గర అందరినీ పంపించి యాకోబు ఒంటరివాడైపోయాడు. ఆదికాండం 32:24 యాకోబుని ఒంటరివాణిగా చేసింది ఎవరు? యాకోబు ఒంటరివాడిగా మిగిలిపోవడానికి కారణమేమిటి? యాకోబు భార్యలు పిల్లలు పంపివేయబడ్డారు. యాకోబు ఒంటరిగా వాడిగా మిగిలిపోవడానికి మరణ భయం. మరణమనేది ఎక్కడిది? పాపానికి జీతమే కదా. అనగా 20 సంవత్సరాల క్రితం తన అన్నయ్య పొందవలసిన దీవెన, తల్లి మాట విని అన్నయ్య వేషములో తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రితో అబద్ధమాడి సంపాదించిన దీవెన ఏషావు జీవితములో 20 సంవత్సరాల తరువాత ఏకాకిగా మార్చింది. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి,
ఈ రోజున నీవు ఒంటరి వాణిగా మారిపోవడానికి కారణమేమిటో ఒక్కసారి పరిశీలించు. చాలామంది మనలో చేసే పొరపాటు ఏమిటంటే, నేను కరెక్టు, నా విధానం కరెక్టు, నేను సత్యవంతుణ్ణి, సత్యవంతురాలను, అందుకే నా మాటలు వారికి నచ్చక, నా ప్రవర్తన వారికి నచ్చక, వారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఏకాకినయ్యాను అని బాధపడుతూ ఉంటాం. దానిలో ఎంతో తప్పు ఉంది. కారణమేమిటి అంటే, మనలను మనం హెచ్చించుకుంటున్నామని, మనలో అతిశయముందని, మనలో గర్వముందని, ఆ మాటలలో ఉన్న సత్యాన్ని మనము గమనించాం. ప్రియులారా, మన జీవితములో ఏమాత్రం కొంచెం గర్వమున్నా, అపవిత్రత ఉన్నా, మనలో పనికిరానిది ఏది ఉన్నా, అది మనల్ని ఒంటరిని చేస్తుంది. ఈరోజున అనేక మంది ఒంటరి వారిగా మారిపోడగల కారణమేంటి? ధనాశ కావచ్చు. కొంతమంది వారికున్న ధనం వారి పిల్లలకే ఇవ్వరు. ఆ పిల్లలు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నీలో ఉన్న లోభీతనం నిన్ను ఒంటరిని చేసిందా? లేక నీలో ఉన్న వ్యభిచారపు పాపం వలన నీ వారందరు నిన్ను అసహించుకుని వెళ్ళిపోతే ఒంటరి వ్యక్తి అయ్యావా? ఏ బలహీనత నిన్ను ఏకాకిగా మార్చిందో ఒకసారి నిన్ను నీవే పరీక్షించుకోవాలి. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు న్యాయవంతుడు. మానవుని ప్రతి క్రియకు ఫలము దయచేయువాడు ఆయన. మనము చేసే ప్రతి పనికి ఫలమును ఖచ్చితముగా పొందుకోవాలి. దేవుని పిల్లలుగా మన జీవితములో మనం ఏకాకులుగా మారాము అంటే దానికి వెనుకున్నటువంటి కారణమేమిటి? అది సరిచేసుకోగలిగితే దేవుడు ఆశ్చర్యకరుడు గనుక నీ వైపు తిరుగుతాడు. దేవుడు కూడా దావీదుకి విముఖుడయ్యాడు అంటే దాని అర్థమును ఆలోచించండి. ఒకవేళ దేవుడు మనకి కూడా విముఖుడై మనము దేవుని సన్నిధి కూడా లేని ఏకాకులమేమో, పరిశీలించుకొనుట ఆవశ్యకం. ప్రభువు మిమ్మును దీవించునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.